ఇండస్ట్రీలో పెట్టాలన్నా కొట్టాలన్నా తిట్టాలన్నా బాలే తర్వాతే ఎవరైనా. ముందొక మాట వెనకొక మాట అస్సలుండదు, అంత ఫేస్ టు ఫేస్, మంచికి మంచి పంచకు పంచ్. ఇదే బాలయ్య నైజం. ఏదైనా బాలయ్య తెగనంత వరకే, వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనాల్సిందే. బాలయ్య రేంజ్ బ్రాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సరికొత్త రాగం అందుకోవటం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆ విషయంలో కుర్ర హీరోలను ఫాలో అవటం మరింత చర్చనీయాంశంగా మారింది. సినిమాల సంఖ్యను పెంచుకుంటున్న బాలయ్య పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటున్నాడట. సినిమా సినిమాకు మరింత ఊపును చూపిస్తూ దూసుకుపోతున్నాడు. బాలయ్య యాక్టింగ్, స్టార్టప్, బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని బాలయ్య అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట నిర్మాతలు. ప్రజెంట్ కుర్ర హీరోలు 80 నుంచి 100 కోట్లతో పాటు షేర్లను అడుగుతున్నారట. దీంతో ఇప్పుడు బాలయ్య కూడా కుర్ర హీరోలని ఫాలో అవటంతో పాటు పారితోషికం పెంచేశాడట. ప్రజెంట్ నటసింహం హీరోగానే కాదు, హోస్ట్ గా కుమ్మేస్తున్నాడు. దీంతో బాలయ్య రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఆయన ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రెమ్యునరేషన్ పెంచేశాడని ఇన్సైడ్ టాక్. మొన్నటి వరకు 10 కోట్ల వరకు డిమాండ్ చేసిన ఆయన అఖండ వీరసింహారెడ్డి విజయంతో 20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలయ్య అనిల్ రావుపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి 20 కోట్ల మేర చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పారితోషికం పెంచిన ఆయనతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు క్యూ కడుతున్నారట. ఆయన కోసం పవర్ఫుల్ స్టోరీలను నెరేట్ చేస్తున్నారట. ఇక అనిల్ తెరకెక్కిస్తున్న మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటే తన రెమ్యునరేషన్ డబుల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.